సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్యవైశ్య భవన్లో నియోజకవర్గ స్థాయి బీజేపీ శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు। ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పాల్గొన్నారు। మోడీ బహిరంగ సభ యొక్క హుస్నాబాద్ నియోజకవర్గ సమన్వయకర్త కొప్పు భాష, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూద్ శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు పదాధికారులకు దిశానిర్దేశం చేశారు। మోడీ బహిరంగ సభ హుస్నాబాద్ నియోజకవర్గ సమన్వయకర్త కొప్పు భాష మాట్లాడుతూ జూలై 3వ తేదీన హైదరాబాద్లో జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి 10,000 మందికి పైగా ప్రజలు తరలించాలని కార్యకర్తలకు సూచించారు। భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, అంటే భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వారి యొక్క సొంత డబ్బులతో ఈ యొక్క సమావేశానికి వెళ్ళడం జరుగుతా ఉంది। ప్రతి బూత్ నుంచి 30 మందిని ఖచ్చితంగా తరలిస్తాం। ఆ రకంగా 306 బూత్లతో 10,000 మందిని హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి తరలించే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, ఆ పై స్థాయి నాయకులు, బూత్ స్థాయి అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జులు ప్రతి ఒక్కరూ ఒక బహిరంగ సభను విజయవంతం చేసే విధంగా మనందరం ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాం। ఈరోజు అనేక రకాలుగా అనేక విషయాల మీద ప్రలోభ పెట్టినా ఈ దేశం కోసం, ధర్మం కోసం, ఇదే పార్టీ ఈ సమాజం కోసం ఉపయోగపడే పార్టీ భారతీయ జనతా పార్టీ అనే లక్ష్యంగా ఈరోజు సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ। ఈరోజు యొక్క టీఆర్ఎస్ పాలన అంతమించే విధంగా, ఈ టీఆర్ఎస్ నాయకులను అర్థం చేసే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉద్యమం చేస్తున్నటువంటి తీరు ఏదైతుందో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణలో పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదైతున్నదో సిద్ధాంత కోర్టుతో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు కాదని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పేసి వారే ప్రత్యక్షంగా చెప్పినటువంటి సందర్భం మనం చూస్తాం। కాబట్టి నిన్న 3వ తేదీన జరిగినటువంటి 10 లక్షల మందితో బహిరంగ సమావేశంతో 10 లక్షలకు 1 లక్ష ఎక్కువనే తరలే విధంగా ఈరోజు టీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బయలుదేరే రకంగా ఈరోజు తయారైనటువంటి సందర్భం అనుకుంటాం। ఇప్పుడు ఎంత దరిద్రమైనటువంటి రాజకీయాలు యొక్క కేసీఆర్ ప్రభుత్వం చేస్తుందంటే, నరేంద్ర మోడీ గారు 2-3 తేదీలలో హైదరాబాద్ ఉందని చెప్పేసి హైదరాబాద్ ఉన్నటువంటి ఒక్క ఓటింగ్ లేకుండా ఈరోజు పైసలు పెట్టుకోవడం కొడుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ వస్తాం। ప్రకాష్ యాడ్స్ కావచ్చు, ఇక్కడ ఓడింగ్ కనిపిస్తాం। ఏ ఒక్క ఓడింగ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు దొరకదనే విధంగా దాదాపు 30 కోట్ల పైన ప్రభుత్వ పరంగా 30 కోట్ల పైన ఓడింగ్ తీసుకునే ప్రయత్నం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తాం। ఎంత అరాచకంగా, ఎంత అక్రమంగా, రాజకీయ విలువలు లేకుండా చేస్తున్నటువంటి పార్టీ టీఆర్ఎస్। నువ్వు ఎన్ని కుతంత్రాలు పెట్టినా, ఎన్ని కథలు పడినా, ఎన్ని దొంగ నాటకాలు చేసినా మన దాంట్లో నా కోసం దళితులు ఎప్పుడైతే మన పార్టీ తక్కువ మనం రోజు నరేంద్ర మోడీ గారి సభ 3వ తేదీ అనగానే మొన్న మన వాళ్ళు అప్రోచ్ అయ్యే లోపలనే గవర్నమెంట్ 30 కోట్లు శాంక్షన్ చేసేసింది ముందే। జూలై 1 నుంచి జూలై 31 వరకు అన్ని కోర్టింగ్స్ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే, ప్రభుత్వ ఈ గద్దముకు ఫోటోలే అలా నడవాలని చెప్పేసి 30 కోట్ల ప్రజాధనం ఈరోజు వృధా చేస్తూ కోటింగ్లకు ఇచ్చింది అంటే ఎంత దిక్కుమాలిన ప్రభుత్వమో అన్న ఇవ్వడం జరిగింది। దయచేసి మనం అనుకున్నట్లుగా విరాళాలు ఏవైతే ఉన్నాయో ప్రతి కార్యకర్త కూడా సొంతంగా విరాళం ఇచ్చి స్వచ్ఛందంగా మనం ఆరోగ్య కార్యక్రమానికి వెళ్లే విధంగా ప్రయత్నం చేసి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి 10,000 తగ్గకుండా రావాలని కోరుతూ ఈ సమావేశాన్ని ఇంతతో ముగిస్తూ